ఎంన్యూస్కి స్వాగతం. ఆయన ఒక ఆదర్శ రైతు. అందరి రైతులాగా సాధారణ పంటలతో పాటుగా ప్రత్యేకంగా ప్రజలకు ఆరోగ్యకరమైన పంటలు అందించాలనే తపన పడుతూ ఉంటాడు. ఆ విధంగానే ఇతర దేశాల నుంచి వెరైటీ మామిడి, జామ, నేరేడు, నిమ్మ పంటలు పండించి ప్రఖ్యాతికెక్కాడు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు. ఈయన తనయుడు కిషోర్. ఇతను ఇంజనీరింగ్ చదివి అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని తన తండ్రికి సహాయపడుతూ ఉంటాడు. ఇప్పుడు బర్మా నుంచి నల్లబియ్యం విత్తనాలు తెచ్చి పండించారు. అది కూడా ఏ విధమైన ఎరువులు మందులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేసి ఎకరానికి 25 బస్తాలు దిగుబడి రాబట్టారు. క్యాన్సర్ను, డయాబెటీస్ను నిరోధించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ఈ బర్మా నల్లబియ్యం ప్రత్యేకత అని రైతు ఓదూరి నాగేశ్వరరావు చెప్పారు. ఈ బర్మా నల్లధాన్యం బియ్యం మార్కెట్లో ఖరీదు కాస్త ఎక్కువైనప్పటికీ దీని వ్యవసాయానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదని తెలిపారు. ఇదే మాదిరిగా ఆయన వ్యవసాయ ప్రత్యేక క్షేత్రంలో ఈ కాలంలో కూడా పండే బనానా, మామిడి, పూటకి 10 లీటర్లు పాలిచ్చే గుజరాత్ జాతి గేదెలు కూడా ఉన్నాయి. అంటే పోయిన సంవత్సరం కూడా ఇదే టైంలో కాసిందండి, ఒక కాపు కాసిందండి. ఈ ఎప్పుడు కూడా ఈ అరటిపండు మావిడి అన్నది ఈ టైంలో ఉండదండి. కూడా ఇప్పుడు పంట వచ్చింది సరే, మళ్ళీ దీంట్లో పోత కూడా ఉందండి. ఇప్పుడు ఇది వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇది అది వచ్చేసి కాకినాడ జిల్లా అండి, గొల్పరోలు మండలం చేబ్రోలు అండి. చేబ్రోలు వచ్చేసి చెందుతుపాలని మాకు 3 ఎకరాలన్నర ఉందండి. దాంట్లో ఈ వరి బ్లాక్ రైస్, బాసుమతి రైస్ ఊడ్చామండి. అది మేము 2 సంవత్సరాలు బట్టి మా బాబీ ఈ బాసుమతి ఊడ్చాలి అన్నారండి. దాంట్లోకి ఇది బాసుమతి అందరూ ఊడతారు, ఇందులో బ్లాక్ రైస్ ఉంటుంది సన్నాలో. అంటే పోయిన సంవత్సరం జేడీ లక్ష్మీనారాయణ గారు పత్తిపాడులో ఊడితే అది చూసామండి వెళ్ళి. అవి దొడ్లు అండి, లాంగ్ ఉంటాయండి, అవి బాగుండి, కొరుసుగా ఉండి దొడ్లు అండి. అవి వచ్చేసి మనం దీట్ల మీద సన్నాలు నెట్లో చూడంటే ఇది బర్మా, అది బ్లాక్ రైస్, బాసుమతి బాగుంటుంది అని చెప్పేసి ఈ విత్తనం మనం తీసుకొచ్చి వేసాం సార్. ఇది 3 ఎకరాల వరకు వేస్తే ఇది వచ్చేసి మనకి 80 బత్తల వరకు రాలింది సార్. వాళ్ళు చెప్పడం ఎకరానికి 15 బత్తలు చెప్పారు సార్ వాళ్ళు. మనం వాళ్ళు చెప్పిన దాని మీద మనకి 10 బత్తలు ఎక్కువ అయిందండి. దీనికి ఒక కేజీ పిండి కానీ, ఊరే కానీ, ఇంక ఏది ఊరే కాదు, మామూలు మందులు కానీ ఇంక ఏం కొట్టలేదు సార్. దానికి అదే పండిందండి. పంట చాలా దిగుబడి బాగుందండి, అన్నిటికీ చాలా బాగుంటుంది సార్. ఇది తినడానికి మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఎంత తిన్నా పర్వాలేదండి, ఎక్కువ తినలేరండి దీన్ని. దీన్ని మార్కెట్కి వచ్చేసి మనకి వాళ్ళు చెప్పడం అంటే 4.50 చెప్పారండి రైస్, 4.50 చెప్తే ఇప్పుడు ఈ ధాన్యం వచ్చేసి 200 పాతిక అలా ఉంటుందండి కేజీ వచ్చేసి. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి ఎకరానికి చూసుకుంటే 2 లక్షల దిగుబడి వస్తుందండి ఎకరానికి వచ్చేసి. బాగుంటుందండి, మన పెట్టుబడి లేదండి, పెట్టుబడి 0 అండి. ఎచ్చని కూడా మనం ఊడిపోలతో ఊడ్చలేదండి, దాని నుంచి చల్లేసామండి నీరు కట్టేసి. చాలా బాగుంటుందండి, మన పెట్టుబడి లేని వ్యవసాయం అండి ఇది. ఈ సంవత్సరం 1 రూపాయి పెట్టుబడి పెట్టలేదు సార్ దానికి, మందుకి కానీ దేనికి ఏట్లకి కూడా పెట్టలేదు. మాది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు మండలం చేబ్రోలు గ్రామం. మాకు చెందుర్తి గ్రామంలో సుమారుగా 3.5 ఎకరాలు వరి పొలం ఉందండి. ఆ వరి పొలంలో ఎవరో చేయలేని విధంగా అంటే కొత్త రకం పండించాలని ఈ వరిలోనే మేము ఒక దగ్గరగా సుమారుగా ఒక రీసెర్చ్ చేస్తే మాకు ఒక బ్లాక్ బాస్మతి రైస్ దొరికిందండి సెర్చ్ చేయగా. దీనివల్ల ఉపయోగాలు ఏంటని మేము గ్యాదర్ చేస్తే దీని ఉపయోగాలు యాంతోసైనిన్స్ ఈ బ్లాక్ రైస్లో ఎక్కువగా లభిస్తున్నాయని మేము విన్నామండి. తర్వాత చాలామంది వాడిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ యాంతోసైనిన్స్ అంటే దీనివల్ల ఎక్కువగా యాంటీ క్యాన్సర్, అంటే క్యాన్సర్ని నిరోధిస్తుందని, తర్వాత యాంటీ ఇన్ఫ్లామేటరీ, తర్వాత యాంటీ డయాబెటిక్, ఇలాంటివి చాలా ఉపయోగాలు ఈ బ్లాక్ రైస్లో ఉండడం జరుగుతుంది. ఇవి బర్మా నుంచి తెప్పించడం జరిగింది ఈ విత్తనం వేయడానికి. దీన్ని బర్మా బ్లాక్ రైస్ అంటారు.
దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పూర్వీకులు ఒక 100 సంవత్సరాలు బతికారు కానీ మన స్టేజ్ కు వచ్చేసరికి అది ఒక 50 సంవత్సరాల 50 సంవత్సరాలకే పరిమితం అయిపోయింది దీని ముఖ్య కారణం మనం వాడే పంటలు గాని మనం చేసే వ్యాపారం బట్టి దీని మన ఆయుష్ అనేది క్రమేపీ తగ్గుంటా వస్తుంది దీని పెంచాలని ఉద్దేశంతో మేము ఒక సేంద్రీయ వ్యాపారం సేంద్రీయ పద్ధతిలో ఎటువంటి మందులు గాని ఎటువంటి పెస్టిసైడ్స్ గాని ఎటువంటి క్రిమసంహారక మందులు గాని వాడకుండా సేంద్రీయ పద్ధతిలో పూర్తిగా ఎటువంటి క్రిమసంహారక మందులు వాడకుండా పండించడం జరిగింది ఈ బ్లాక్ రైస్ అనేది దీంట్లో లభించే మనకి విటమిన్స్ ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉండడం వల్ల ఈ బ్లాక్ బర్మా రైస్ అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం తినడం వల్ల అని తెలుసుకొని ఈ పంటను వేయడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।